వాహిని టీవీ నేను మీ మోనికా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాట్ యాంకర్ గా అనసూయ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పుష్కర కాలం అవుతుంది, కానీ ఆమెకు జబర్దస్త్ తోనే గుర్తింపు లభించింది. పలు సినిమాల్లో నటించినా కూడా ఏ ఒక్క సినిమా ఆమెకు సరైన గుర్తింపు తీసుకురాలేకపోయాయి. బుల్లి తెరపై కూడా జబర్దస్త్ కు ముందు కనిపించింది, అవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా కనిపించిందో అప్పటి నుండే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. జబర్దస్త్ యాంకర్ గా ఓ రేంజ్ లో ఊపు ఊపేస్తున్న సమయంలో అనసూయకు త్రివిక్రమ్ అత్తారింటికి దారే చిత్రంలో ఒక పాత్రను ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో ఏదో కారణంతో అనసూయ చేయలేకపోయింది. ఆ సమయంలో ఆ విషయమై చాలా పెద్ద రచ్చ జరిగింది. అప్పటి నుండి పవన్ సినిమాలో ఛాన్స్ కోసం అనసూయ ఎదురు చూస్తూ ఉందంట. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరబోతుంది అనుకుంటూ అనసూయ చాలా సంతోషంగా ఉందంటూ ఆమె సన్నిహితులు చెప్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది పవన్ 27వ చిత్రంలో అనసూయ చాలా ముఖ్య పాత్రకు గాను ఎంపిక అయిందంట. రంగస్థలం చిత్రం తర్వాత అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ అవుతుంది. ఈమెను కీలక పాత్రగా ఎక్కువగా సంప్రదిస్తున్నారు. ఒకవైపు బుల్లి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే మరోవైపు ఈ అమ్మడు వెండి తెరపై వరుసగా సినిమాలతో అలరిస్తూనే ఉంది. ఈసారి పవన్ 27వ సినిమాలో ఛాన్స్ దక్కిందంటూ ఎగిరి గంతేస్తుంది. క్రిష్ దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. స్వాతంత్రంకు పూర్వ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందంట. గత ఏడాది సైరా రాగా ఈ ఏడాది త్రిబులార్ చిత్రం కూడా స్వాతంత్రంకు పూర్వం కథలో రూపొందుతుంది. ఇప్పుడు పవన్ 27వ సినిమా కూడా అదే నేపథ్యం అవడంతో అంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.